హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా కెన్ స్టార్ హెర్క్లెస్ కూలర్. ఇది దగ్గర దగ్గర 12,000 దీని కాస్ట్. ఇది వచ్చేసి 2021లో కొన్నాము, ఇప్పుడు పాడైపోయింది. టెక్నీషియన్ వచ్చి ఇగో ఈయన అనమాట, ఇక్కడ నిలబడ్డ వ్యక్తి. ఏమైంది, ఎందుకు పాడైందంటే పవర్ ప్రాబ్లం వచ్చి పాడైంది అంటున్నాడు. అంటే మా ఇంట్లో ఫ్యాన్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇంకా ఎలక్ట్రికల్ ఐటెములు అన్నీ రెగ్యులర్గా వాడుతున్నాము, ఇది మాత్రం పాడైందట. అంటే ఇంత బ్రాండెడ్ పాడైతే ఇంకెందుకు, మిగతా వాటికి ఏది కానిది, దీనికి ఎందుకు అయిందంటే వాళ్ళ దగ్గర కరెక్ట్ ఆన్సర్ లేదు. జనరల్గా ఈ బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే కరెక్ట్గా వారంటీ అయిపోయిన తర్వాత పాడవుతాయి అనేది ఒక ఇది ఉందన్నమాట. అంటే వాడు అప్పటి వరకే పెడతాడు వారంటీ, ఆ తర్వాత ఏమైంది దీన్ని కొనుక్కోవాలి, మళ్ళీ దీన్ని కొనుక్కున్నాకేంది మళ్ళీ ఒక సంవత్సరం కానీ మళ్ళీ పాడే అవకాశాలు ఉంటాయి అంటున్నాడు. ఎందుకు అంటే మీరు పక్కకు పెడతారు కదా, మూలగా పెడతారు, వాటర్ పడుతుంది, ఏదేదో అంటున్నాడు. కూలర్లో వాటర్ పడేది ఏంది అంటే కరెక్ట్గా ఆన్సర్ లేదు, మళ్ళీ ఇది పాడైతే మళ్ళీ కొనుక్కోవాలి. అయితే ఇది అలా కొనుక్కోకుండా ఇవన్నీ తీసేసి దీని పీసీబీ అంటారంట, ఈ రౌండ్ కనిపిస్తుంది టచ్ స్క్రీన్ లాగా, దాన్ని డైరెక్ట్ ఇవ్వచ్చా అంటే ఇవ్వలేరట. అంటే ఎంత దరిద్రం చూడండి. ఇప్పుడు మనం ఖచ్చితంగా అంటే వీడిది అది కొనే తీరాలన్నమాట, అది వాడు ఏంది కరెక్ట్గా 1 ఇయర్కి ఆల్మోస్ట్ అటు ఇటుగానే పాడైపోద్ది అనేది అయితే చెప్తా ఉన్నారు. మీకు కూడా ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా ప్రతి సంవత్సరం అది కొనుక్కోవాలి, డైరెక్ట్గా ఇవ్వలేము, బ్రాండెడ్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి, వారంటీ అయిపోయిన దగ్గర నుంచి ఈ పాడవడం స్టార్ట్ అవుతుంది. ఈ కెన్ స్టార్ హెర్క్లెస్ కూలర్ నేను కొన్నది. ఇంకోటి దీంట్లో మైనస్ ఏంటంటే మనం కిందికి పైకి అంటాం కదా ఎయిర్ రావడానికి, అది కూడా కంఫర్ట్గా లేదు. ఈ ముందు కనిపించే వైట్ అన్నీ కూడా మీకు స్టాండర్డ్వి అనమాట. సో నాకైతే దీని సర్వీస్ కానీ దీని పనితీరు కానీ చాలా వరస్ట్గా అనిపించింది ఫ్రెండ్స్. మీకు కూడా కెన్ స్టార్తో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది, దీని సర్వీస్ ఎలా ఉంది అనేది. థ్యాంక్ యూ.